Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కాంగ్రెస్కు ఇంకా దుర్దినాలేనా? 5 రాష్ట్రాల తాజా సర్వే ఇదే. మోదీ మీద జనంలో ఇంకా వ్యతిరేకత పెరిగినా సరే, మోదీ ఇంకా ఎన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా సరే, వాటిని రాజకీయంగా వాడుకునే సమర్థ రాజకీయ పార్టీ కనిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకత్వం లేక నెహ్రూ కుటుంబం నుంచి తప్పలేక, తప్పుకోలేక, తప్పించుకోలేక, తప్పు లేక అన్నట్లుగా ఆ వారసత్వం అధికారమో అనధికారమో తెలియని చందంగా నడుస్తూనే ఉంది. సరైన మార్గదర్శనం లేదు, రాజకీయ వ్యూహాలు లేవు, కేడర్ను కదిలించే మంచి లీడర్ లేడు. రోజురోజుకు దానిని నిస్సత్తువ ఆవహిస్తూనే ఉంది. ఓటర్లు ప్లీజ్ ప్లీజ్ మీకు ఓట్లేస్తాం, ఆ మోదీని భరించలేకపోతున్నాం అని ఒత్తిడి చేసినా సరే అబ్బే ఎందుకులే అన్నట్లుగా ఉంది కాంగ్రెస్ దురావస్థ. ఏబీపీ సి ఓటర్ సర్వే చెబుతున్నది కూడా అదే. 5 రాష్ట్రాల 3 తెలుసుకోవడం కోసం ఓ సర్వే చేశారు. వాటిల్లో గోవా, మణిపూర్ చిన్నవే అయినా ఉత్తరాఖండ్, పంజాబ్ ఇంపార్టెంట్ స్టేట్స్. ఉత్తరప్రదేశ్ సరే సరే, అందరి దృష్టి దానిపైనే. 2022 ఎన్నికలు జరగనున్నాయి. పంజాబ్ మినహా మిగతా 4 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు చేయనుంది అనేది ఒక పాయింట్. కాంగ్రెస్ తన చేతిలో ఉన్న పంజాబ్ను కూడా పోగొట్టుకోనుంది అనేది మరో పాయింట్. ఇది కాంగ్రెస్ కేడర్కు నిరాశను కలిగించేదే. అఫ్కోర్స్ ఒపీనియన్ పోల్స్ నాటికి, ఒరిజినల్ పోలింగ్ నాటికి బోలెడంత తేడా కూడా రావచ్చు, రాకపోవచ్చు. ఇప్పుడున్న స్థితి ఇది. కొన్ని ముఖ్యాంశాలు చెప్పుకోవాలి. ఫస్ట్, యూపీ యోగి ప్రభుత్వం మీద అసంతృప్తి ఉందని బీజేపీలోనే తన వ్యతిరేక వర్గం ఈ మధ్య నానా యాగి చేసింది కదా. కానీ 40% ప్రజలు తననే మళ్లీ సీఎంగా కోరుకుంటున్నారు. బీజేపీ 42% ఓట్లతో 267 సీట్ల దాకా గెలవచ్చని ఓ అంచనా. ప్రియాంక గాంధీని సీఎం అభ్యర్థిగా మరీ 3% ప్రజలు కూడా కోరుకోవడం లేదు. బీఎస్పీ ఓట్లు గణనీయంగా తగ్గిపోయి ఆ మేరకు ఎస్పీ బాగుపడనుంది. మణిపూర్లో బీజేపీ చాలా కన్వీనియంట్గా అధికారంలోకి వస్తోంది. కాంగ్రెస్ 5% ఓట్ల తేడాతో వెనుకబడి ఉంది, కానీ ఆ తేడా ఆ పార్టీని అధికారం నుంచి దూరం చేస్తుంది. కాకపోతే చిన్న స్టేట్ కాబట్టి పెద్దగా ఎవరికీ ఆసక్తి లేదు ఈ రిజల్ట్పై. కన్వీనియంట్ గెలుపు కాబట్టి బీజేపీకి ఇక్కడ ఎన్నికల అనంతరం పెద్దగా డబ్బు ఖర్చు పెట్టి దుకాణం తెరవాల్సిన అవసరం ఏమీ ఉండకపోవచ్చు. గోవా కూడా చిన్న స్టేటే, కాకపోతే ఇక్కడ కూడా బీజేపీ నానా వేషాలు వేసింది. ఆ మధ్య పార్టీలనే కొనుగోలు చేసింది. గోమంతకాలు, ఆప్ తదితరాలు బాగానే పుంజుకున్నా కాంగ్రెస్ మరీ 15% పరిమితం కాబోతోంది. బీజేపీ 39% ఓట్లతో కన్వీనియంట్గా అధికారం నిలుపుకుంటుంది. వచ్చేసారి దానికిక్కడ క్రయ విక్రయాలు బేరసరాలతో పనిలేదు. సీఎం ప్రమోద్ సావంత్ పనితీరు పట్ల ప్రజల సంతృప్తిగానే ఉన్నారు. ఉత్తరాఖండ్ గతంలో ఉత్తరప్రదేశ్లో భాగం, బీజేపీకి మొదటి నుంచి మంచి పట్టున్న ప్రాంతం. కాంగ్రెస్ ఇక్కడ పుంజుకోలేకపోతోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ 43% ఓట్లతో అధికారం నిలుపుకుంటుంది. కాంగ్రెస్ 33% ఓట్లను సాధిస్తుంది. బీజేపీకి కంఫర్టబుల్ లీడ్ వస్తుంది. కానీ సీఎంగా హరీష్ రావత్ పట్ల 30% ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. అదొక్కటే కాంగ్రెస్కు ఊరట. ఇంట్రెస్టింగ్ రిజల్ట్ పంజాబ్. అమరేందర్ సింగ్, సిద్ధు వర్గాలు తన్నుకుంటున్నాయి. సయోధ్య కుదరడం లేదు. ప్రశాంత్ కిషోర్ మాయోపాయాలు ఇక్కడ పనిచేసే సీన్ కనిపించడం లేదు. 29% ఓట్లతో 38-46 సీట్ల మధ్య చతికిల పడేటట్లుగా ఉంది. ఎలాగూ అకాలీదళ్ మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంది. 22% ఓట్లతో 16-24 సీట్లను గెలుచుకోవచ్చునని ఓ అంచనా. బీజేపీ గురించి మర్చిపోండి, జనం భగ్గుమంటున్నారు. విశేషం ఏంటంటే ఆప్ ఇక్కడ 35% ఓట్లతో మ్యాజిక్ మార్కు దాకా రావచ్చని సర్వే అంచనా వేసింది. ఇవి ఊహాగానాలు కావు, ఓ ఒపీనియన్ పోల్ ఫలితం. ముందే చెప్పుకున్నట్లు పరిస్థితి ఇలాగే ఉండాలని ఏమీ లేదు. రేపు పోలింగ్ అనగా పరిస్థితి మారిపోవచ్చు కూడా. ఎటొచ్చి ఓ రిలీఫ్ ఏంటంటే పీకే వంటి వ్యూహకర్తల్ని జనం పట్టించుకునే సీన్ కనిపించకపోవడం. అయితే బీజేపీకి సరైన ప్రత్యామ్నాయం కనిపించకపోవడం, సమర్థ ప్రతిపక్షం ఇప్పటికీ ఓ సుదూర స్వప్నంలా కనిపిస్తుండడమే ఈ సర్వే చెబుతున్న అసలు సత్యం.